బుట్టాయిగూడెం నుంచి బూసరాజుపల్లి వరకు ధ్వంసమైన రహదారిని ప్రభుత్వం వెంటనే నిర్మించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రహదారిని నిర్మించాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. కదా కొన్ని సంవత్సరాలుగా బుట్టాయిగూడెం దగ్గర నుంచి బోసరాజుపల్లి అవతల వరకు రోడ్లు చాలా అద్వానంగా దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా రోడ్లు నిర్మాణం చేయట్లేదు. ఈ రోడ్లు నిర్మాణం కాకపోవడం వలన రహదారులు మొత్తం కూడా దుమ్ము ధూళితో వర్షం పడితే మొత్తం బందగా ఏర్పడి వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ సెంటర్ లో ఉంది. ఈ సెంటర్ లో ఉన్నటువంటి రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, అదేవిధంగా ఈ రహదారి కారణంగా విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది బోతులుగా ఏర్పడినటువంటి సమయంలో వాళ్ళ పడిపోయి కాళ్ళు ఎరుగొట్టుకున్నటువంటి వాళ్ళు, దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కూడా ఈ రహదారి అద్వానంగమైన సదంగా ఉన్నది కాబట్టి అందరు ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రహదారిని వెంటనే నిర్మాణం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.